गुड मॉर्निंग नाना, हाउ आर यू नाना? आई एम वेरी फाइन नाना। मनम इंतकुमुंदु वीडियोलो अभिनंदन अने गेयम गुरिंची नेर्चुकुन्नामु। आ गेयानि एवरु रासारु? शेषं लक्ष्मी नारायण चार्य अनि चेप्पडं जरिगिंदि। दीनि योक्क इतिवृत्तं एंटि नाना? इतिवृत्तं अंटे आ योक्क गेयम अनेदि देनि देशभक्ति समाज सेवा గురించి రాయడం జరిగింది అని ఇతివృత్తం అంటారు। మనము కొన్ని ఏంటిదన్న కొన్ని పద్యాలు నేర్చుకోవడం జరిగింది కదా, కొంత భాగాన్ని నేర్చుకోవడం జరిగింది। ఎంతవరకు నేర్చుకున్నానన్న? రైతుల గురించి, సైనికుల గురించి కొంతవరకు నేర్చుకోవడం జరిగింది। ఏమేం నేర్చుకున్నాం మనం ఒకసారి రివిజన్ చేసుకోవాలి కదా। ఏమేం నేర్చుకున్నానన్న? శ్రమదాచని హాలికులు అంటే వారి యొక్క కష్టాన్ని దాచుకోకుండా, వారు విశ్రాంతి లేకుండా కూడా వారు మన కోసం దేశ ప్రజల యొక్క ఆకలిని తీర్చడానికి రైతులు కష్టపడుతున్నారు। ఆ వారి యొక్క రక్తాన్ని చెమట రూపంలో మార్చి మనకి ఆహారాన్ని సంపాదించి పెడుతున్నారు కదనన్న। అక్కడి వరకు మనం నేర్చుకోవడం జరిగింది। పసిడిని పండించినట్టే అంటే బంగారాన్ని లాంటి పంటను పండించి మన ఆహారాన్ని తీర్చేది, మన ఆకలిని తీర్చేవారు ఎవరు? రైతులు కదనన్న। మరి సైనికులు ఏం చేస్తున్నారు? మన యొక్క దేశానికి రక్షణగా ఉంటున్నారు। అందుకే లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నాడని చెప్పుకోవడం జరిగింది, జై జవాన్ జై కిసాన్, దేశాన్ని రక్షించేదేమో సైనికులైతే మన యొక్క ఆకలి మంటలను తీర్చేదేమో రైతు, అందుకే జై కిసాన్, కిసాన్ అంటే వ్యాపారం చేసే రైతు అని లాల్ బహదూర్ శాస్త్రి చెప్పడం జరిగింది కదా। మనం మిగతా యొక్క మిగతా గేయాలను మనం ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం। కంటికి కనురెప్పలాగా చేను చుట్టు కంచెలాగా జన్మ భూమి కవచమైన ఘన వీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే। మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి అన్న। కంటికి కనురెప్పలాగా చేను చుట్టు కంచెలాగా జన్మ భూమి కవచమైన ఘన వీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే। నాన్న ఇంతసేపు గేయం పాడడం జరిగింది కదా నాన్న, దాని యొక్క భావం ఏంటంటే నాన్న, కంటికి కనురెప్పలాగా మన కంటిని ఏ విధంగానైతే కనురెప్ప రక్షిస్తుందో అలా మన దేశం చుట్టూ సైనికులు కాపలా ఉండి మన దేశంలోకి శత్రువులు చొరబడకుండా రక్షించేవారు సైనికులు, అటువంటి సైనికులకు వందనాలు అంటే నాన్న అసలు మీకు అర్థమవుతుందా? అసలు సైనికులు మనకి ఏమవసరం, దేనికోసం అవసరం నాన్న? అంటే మనకు ఒక 100 గజాల ఇల్లు ఉంటేనే మనకు దాని చుట్టూ చుట్టూ ప్రహారి గోడ, కంచె, ఒకవేళ చేను అయితే దాని చుట్టూ కంచె వేస్తారు। కంచె అంటే ఆ యొక్క చేనులోకి జంతువులు దాంట్లోకి పడి ఆ చేనును మొత్తం తినకుండా కాపాడడానికి దాని చుట్టూ కంచె వేస్తారు। మరి అటువంటి చిన్న చిన్న వాటికి మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మన దేశము, ఇంత పెద్ద దేశం కోసము మనకి సైనికుల అవసరం చాలా ఉంటుంది నాన్న। నిన్న కూడా చెప్పడం జరిగింది కదా నాన్న, వారు ఎంతో కష్టపడి లోయల్లో మైదానాల్లో, ఇంకా మైదానం ఒకటి అంటే సులువుగా ఉంటుంది కానీ పర్వతాలలో వీటన్నింటిలో కూడా వారి యొక్క చలికి తట్టుకొని వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేకపోయినా సరే వారి యొక్క కష్టాన్ని ఎవరికి చెప్పుకోకుండా దేశం కోసం వారు సేవ చేస్తున్నారు। ఓకేనన్న? అది నన్న మిగతా చూద్దాం నెక్స్ట్ దే నెక్స్ట్ స్టాంజా। ప్రలోభాల మాయలోన పడి ఓవనే నిర్మరులకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే।
మళ్ళీ ఒకసారి నాతో పాటు మీరు చదవాలన్న ఈసారి. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు, నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మాభినందన చందనాలివే. నాన్న ప్రలోభాల మాయలోన అంటే నాన్న ఇతర దేశం నుంచి వచ్చి మన దేశం యొక్క రహస్యాలను చెప్పమని మన సైనికులను అడిగినా సరే వారి యొక్క ప్రలోభాలకు అంటే వారి యొక్క ఆశకి వాళ్ళు ఎదురుకు అంటే ఏంటంటే నాన్న వారి యొక్క వారు పెట్టే ఆశకి మీరు లోబడకుండా మేము ప్రాణాన్ని అర్పిస్తాం కానీ మీకు మా దేశం యొక్క రహస్యాలను చెప్పమని మన యొక్క సైనికులు ఎదురుగా నిలబడి వారి ప్రాణాలను సైతం అర్పిస్తారు. ఇంకా కొన్ని దేశాలు మన దేశం చుట్టూ ఉన్న కొన్ని దేశాలేమో మన దేశంలోకి చొరబడకుండా ఉంటే కొన్ని దేశాలు మాత్రం ఎప్పుడు కొంచెం మనము కొంచెం అసహనంగా ఉన్నా మనం కొంచెం నిద్రావస్థలో ఉన్నా సరే మన యొక్క దేశంలోకి చొరబడి మన ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూసే దేశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన సైనికులు వారి యొక్క ఆశకి లొంగకుండా ఏం చేస్తున్నారు, వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను సైతం అర్పిస్తూ మన దేశ సేవ కోసమే వారి యొక్క జీవితాన్ని అంకితం చేస్తున్నారని అర్థం. నెక్స్ట్ స్టాండర్డ్. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి దేశకీర్తి బావుటాను ఎగరేసిన గణజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ఇప్పుడు నాతో పాటు చదవండి నాన్న. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి దేశకీర్తి బావుటాను ఎగరేసిన గణజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. నాన్న రైతులు అవిశ్రాంత సేద్యంతో, సేద్యం అంటే వ్యవసాయం, వారు విశ్రాంతి లేకుండా, అవిశ్రాంత అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి లేకుండా విరామం లేకుండా. మనం స్కూల్కి వస్తే ఎన్నిసార్లు విశ్రాంతి తీసుకుంటాం, స్నాక్స్ టైం ఉంటుంది, లంచ్ టైం ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, ఇన్నిసార్లు మనము విశ్రాంతి తీసుకుంటాం. కానీ రైతుకి కొంచెం కూడా విశ్రాంతి అనేది దొరకదు నాన్న. వారు ఆకలైనా సరే వారి ఆకలిని ఓర్చుకొని కూడా వారు ఆ పనిలో నిమగ్నమై వారి యొక్క కష్టాన్ని మనకి వారి కష్టాన్ని చేసి మనకి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. వారు ఆహారం అందిస్తున్నారు కాబట్టి మనము హాయిగా తిని నిద్రిస్తున్నాం. రైతేమో ఆహారాన్ని అందిస్తున్నాడు, సైనికుడేమో మన దేశాన్ని రక్షిస్తున్నాడు కాబట్టి మనము హాయిగా నిద్రించడానికి కారణం. లేకపోతే ఇతర దేశం నుంచి మన దేశంలోకి శత్రువులు అడుగు పెడితే మనందరం ఉంటామన్న. కాబట్టి మన దేశాన్ని రక్షించే సైనికులు ఉండడం వల్లనే మనము హాయిగా కంటి నిండా నిద్రిస్తున్నాం. ఇంకా నాన్న సైనికుడి గురించి ఒక విషయం చెప్తాను వినండి నాన్న. ఒక యువకుడు తన యొక్క విధి నిర్వహణలో వారి యొక్క అమ్మా నాన్నలతో ఏమంటున్నాడంటే, అమ్మా నాన్న నేను మన దేశం రక్షణ కోసం నేను శత్రువులను ఎదిరించడానికి వెళ్తున్నాను, ఈ దాడిలో నేను శత్రువులను చంపి విజయోత్సాహంతో మన యొక్క జాతీయ జెండాను ఎగరేసిన ఆనందంతో తిరిగి వస్తాను, లేదంటే శత్రువుల చేతిలో చనిపోయి శవపేటికలో నా శవపేటిక పైన మన జాతీయ జెండాతో తిరిగి వస్తాను, అప్పుడు మీరు నా బిడ్డ ఎలా తిరిగి వచ్చినా సరే దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని మీరు సగర్వంగా చెప్పుకుంటారు అని అంటున్న యువకుడే ఒక సైనికుడు.
అర్థమైందన్నా ఇది సైనికుల గురించి నానా మనం ఇంతసేపు నేర్చుకున్నాం కదా దాంట్లో నుంచి మీకు సారాంశంలో మీకు ఎంతవరకు అర్థమైంది అనే దాని గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చూడండి నానా కంటికి కనురెప్ప చెయ్యకు కంచే ఇట్లా దేనికి ఎవరు రక్ష ఇట్లా అంటే మరి కొన్ని చెప్పాలి కంటికి కనురెప్ప చెయ్యకు కంచే ఇట్లా అంటే ఇట్లా దేనికి ఇంకా ఎవరెవరు రక్షణగా ఉంటారు ఇలాంటివి మరి కొన్ని చెప్పాలి నానా పిల్లలకి రక్షణగా ఎవరు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు దేశానికి రక్షణగా సైనికులు ఉంటారు భూమికి రక్షణగా రైతు ఉంటారు సమాజానికి రక్షణగా పోలీసులు ఉంటారు ఇలాంటి మనం కొన్ని ఎవరికి ఎవరు రక్ష అనే దాని గురించి చెప్పుకోవచ్చు అర్థమైందా మళ్ళీ ఒకసారి నేను కంటికి కనురెప్ప మన కంటిని రక్షించేది కనురెప్ప చేయి చుట్టేమో కంచె అట్లా ఇంకా ఎవరెవరికి రక్షణగా ఉంటారు అనేది ప్రశ్న అంటే ఏమను చెప్పాను తల్లిదండ్రులు పిల్లలకి రక్షణగా ఉంటారు పిల్లలకి రక్షణ తల్లిదండ్రులైతే దేశానికి రక్షణ సైనికుడైతే భూమికి రక్షణ రైతు అలాగే సమాజానికి రక్షణ పోలీసులు అర్థమైందా ఇంకా నెక్స్ట్ ప్రశ్న చూడండి నాన్న జన్మ భూమి కవచమైన గణవీరులు జవానులు అని కవి ఎందుకు అన్నాడు మళ్ళీ ఒకసారి ప్రశ్న చదివి ఫస్ట్ ప్రశ్నని బాగా అర్థం చేసుకోవాలి మరి దాంట్లోనే జవాబు దాగుంది జన్మ భూమి కవచమైన గణవీరులు జవానులు అని కవి ఎందుకు అన్నాడు ఎందుకన్నాడు నాన్న మన జన్మ భూమి అంటే ఏంటి మన భారతదేశం యొక్క కవచం కవచం అంటే ఏంటి నాన్న అర్థం రక్షణ మన మన భారతదేశానికి రక్షణగా ఉండే గొప్ప వీరులు ఎవరు మనకు తెలుసు జవానులు జవానులు అంటే అర్థం సైనికులు అందుకే మన దేశాన్ని రక్షిస్తున్నారు కాబట్టి వారు గొప్ప వీరులు అని సంబోధించడం జరిగింది కవి కదా మన దేశాన్ని రక్షించేవారు సైనికులు సైనికులు కాబట్టి కవి వారిని ఘనవీరులు ఘనవీరులు అంటే అర్థం ఏంటన్నా గొప్ప వీరుడు అని కవి ఆ విధంగా సంబోధించడం జరిగింది నీతి కర్మశీలురు అని ఎవరిని అంటారు నీతి కర్మశీలురు అని ఎవరిని అంటారు నానా జవానులు నీతి కర్మశీలురు అని అంటారు ఎందుకు వారి యొక్క నీతిని మరవకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన శత్రువులు కావచ్చు మన దేశంలోకి అడుగుపెడుతున్న వారి శత్రువులందరూ కూడా మన దేశ రహస్యాలను చెప్పమని అడిగినా చెప్పకుండా వారి యొక్క విధి నిర్వహణలో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉంటున్నాడు కాబట్టి వారిని నీతి కర్మశీలురు అని అంటారు ఓకేనా నానా ఇప్పుడు మీరు ఈ లెసన్ విన్న తర్వాత మీకు ఏమర్థమైంది నానా జవానుల రైతుల డాక్టర్ల లాగా పోలీసుల లాగా ఇట్లా మనము అంటే వారందరూ కూడా సమాజానికి సేవ చేస్తున్నట్లేనా ఏదో ఒక విధంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కదా అలా వారు చేస్తున్న సేవను కవి అభినందిస్తున్నాడు అంటే మెచ్చుకుంటున్నాడు అని చెప్పుకోవడం జరిగింది కదా మరి మనం కూడా లెసన్ విన్నాక కూడా మనం అలాగే ఉంటే ఎలానన్నా మనం కూడా అందరితో మెప్పును పొందాలి అందరితో ప్రశంసించబడాలి అంటే మనము మన వంతు అంటే మనము మన మీరిప్పుడు మనము అంటే మీరు విద్యార్థులు నాన్న మీరేం చేయాలి మీరు జవానులాగా జవానే కావాలని ఏం లేదు నాన్న మీరు మంచి పౌరులుగా తయారైతే దేశాన్ని రక్షించినట్లే లెక్క మంచి పౌరులుగా నిజాయితీగా విలువలతో కూడిన విద్యను పొందుతూ తల్లిదండ్రులను గౌరవిస్తూ పెద్దలను గౌరవిస్తూ మీరు మంచి విద్యార్థులుగా పేరు సంపాదిస్తే మీరు దేశాన్ని రక్షించినట్లే అవుతుంది కాబట్టి మీరు మంచిగా చదివి దేశాన్ని రక్షించడంలో మీ వంతు సహాయం అందించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు